Can I know what are the major skills required to become a good data analyst? Yeah, Anjali. So, Anjali, okasari koncham venakki velli ee question ni anta nuvve answer telusukovalante em question adugutavano? What is data analytics? Antena? Okay, very good. What is data analytics? So, illi ippudu mana Google cheddam. Say ippudu Google chestunam what is data analytics annanu. Then I get to see three different terms. Enti three terms? Descriptive Analytics, Predictive Analytics, Prescriptive Analytics. Okay, ee moodu vastayi bayitiki. So ippudu mana next question enti? Asalu descriptive enti, ee predictive enti, ee prescriptive enti. అప్పుడు అర్థమవుతాయి మనకి దాన్ని నేర్చుకోవాలి అంటే మనకి ఏ స్కిల్స్ కావాలి అని. సో లెట్ us స్టార్ట్ వన్ బై వన్. డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? నేను యాక్సెంచర్లో పనిచేసేవాడిని ఒక 5-6 ఏళ్ల క్రితం. సో అప్పుడు వాట్ వాజ్ ద కంపెనీ ఐ వాజ్ వర్కింగ్ విత్? ఐ వాజ్ వర్కింగ్ విత్ ఒక ఫ్యాషన్ రిటైలర్. సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేద్దాం. నేను ఫ్లిప్కార్ట్లో ఉన్నా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రోజు కొన్ని వేల ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇన్ని వేల ట్రాన్సాక్షన్లు ఫ్లిప్కార్ట్ CEO ఒక డాష్బోర్డ్, ఒక కంప్యూటర్లో ఒక స్క్రీన్ మీద మొత్తం చూడాలనుకుంటున్నాడు. అన్ని వేల ట్రాన్సాక్షన్లు, ఏమమ్మారు, ఎంత అమ్మారు, ఏ ఊర్లో అమ్మారు, ఎవరు కొన్నారు, వాడు ఏ కార్డు వాడాడు, ఎప్పుడు కొన్నాడు, ఏ టైంలో కొన్నాడు, ఈ డేటా అంతా కొన్ని వేల పాయింట్స్ వస్తాయి. బట్ అన్నీ చూపించలేం కదా వాడికి మనం. CEO డజంట్ హ్యావ్ టైం. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, అది ఎలా చూపించాలి, బార్గ్రాఫ్ వేయాలా, పాయింట్ చెప్పాలా, స్కిల్ ఇంకేమైనా చూపించాలా, నేను ఇది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ కావాల్సిన స్కిల్స్ ఏమవుతాయమ్మా? విజువలైజేషన్, డేటా విజువలైజేషన్, అది ఎంత బాగా చూపించవచ్చు, ఉన్న డేటాలో ప్యాటర్న్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు నేను. సో ఆల్రెడీ అక్కడ ఉంది, దాన్ని కనెక్ట్ చేసి, ఆ డాట్స్ని కనెక్ట్ చేసి ఒక 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 ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని నేను ఎలా చూపించవచ్చు. కొంచెం ఆర్ట్ కావాలి, కొంచెం క్రియేటివిటీ కావాలి, కొంచెం అబ్జర్వేషన్ చాలా ఎక్కువ కావాలి. అండ్ వీటన్నిటితో ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తాం. గుడ్, డిస్క్రిప్టివ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రెడిక్టివ్కి వద్దాం. సరే, వెరీ గుడ్. లాస్ట్ 10 ఏళ్ల డేటా నా దగ్గర ఉంది. ఈ సమ్మర్లో, సమ్మర్ అయిపోయింది, వింటర్ వస్తుంది. వింటర్లోనే స్వెటర్లు తయారు చేద్దాం అనుకుంటున్నా. నా ఫ్లిప్కార్ట్లో స్వెటర్లు అమ్ముదాం అనుకుంటున్నా. స్వెటర్లు అమ్మాలంటే ఏ ఊర్లో వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, ఏ సైజు కొంటున్నారు, ఏ కలర్ కొంటున్నారు, ఫుల్ హ్యాండ్స్ కొంటున్నారా, హాఫ్ హ్యాండ్స్ కొంటున్నారా, రౌండ్ నెక్ కొంటున్నారా, వీనెక్ కొంటున్నారా. సో ఇవన్నీ నాకు ముందు తెలిస్తే నేను ఆ స్వెటర్లు తయారు చేసే కంపెనీకి ముందే ఫోన్ చేసి, బాబు ఇలా 3 నెలల్లో ఇలాంటి ఆర్డర్ రాబోతుంది, అది ఆంధ్రాలో అనంతపూర్ నుంచి ఇలాంటివి రాబోతున్నాయి, తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఇలాంటివి రాబోతున్నాయి, అక్కడ నీ వేర్ హౌస్లో ఈ స్టాక్ పెట్టుకో, నువ్వు ఆర్డర్ ప్లేస్ చేసి నువ్వు తయారు చేయడానికి నీకు 2-3 నెలలు టైం పట్టుద్ది, ప్లాన్ చేసుకో. ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. ఆల్రెడీ ఉన్న డేటాను వాడుకొని నెక్స్ట్ దీన్ని ఎలా రాకపోతున్నాయి, నా ప్యాటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రెడిక్ట్ చేయటం. సో ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్లో ఏం కావాలి మనకి? అండర్స్టాండింగ్ వాట్ ఐ హ్యావ్, connecting the dots towards the future, and planning in reverse. It is a lot of problem solving in this. Good. Predictive good అయిపోయింది. సరే, వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు ఇది కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను కూర్చొని నా సొంతంగా ఇన్ని వేల ఐటెంలకి నేను ప్లాన్ చేసుకోవడం కంటే కంప్యూటర్నే ఇది చెప్తే ఎలా ఉంటుంది? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ మనకి అన్ని టెస్టులు పెడతాడు, రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ రిజల్ట్ ఇలాంటి మెడిసిన్ వాడాలి నువ్వు అని ప్రిస్క్రిప్షన్ ఇస్తాడా మనకి? అదే ప్రిస్క్రిప్షన్ కంప్యూటర్ దానంతర అది ఇవ్వగలిగితే, ఆ అల్గోరిథమ్స్ మనం రాయగలిగితే, అంత మ్యాథ్ అర్థం చేసుకొని ఎట్నుంచి ఎటు డేటా వెళ్తుంది, అది ఎట్నుంచి ఎలా బయటికి చూపించాలి, ఇదంతా ఎలా కన్సాలిడేట్ చేసి చూపించాలి, డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కంప్యూటర్తో ఇప్పించగలిగితే మనం, దిస్ ఈజ్ ది డీపర్ పార్ట్ ఆఫ్ ది సైన్స్. అది ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ దొరికిందమ్మా. నువ్వు ఏది చేయాలంటే నీకు ఎలాంటి స్కిల్ కావాలి? ఒక డేటా అనలిస్ట్ ఈజ్ సపోజ్ టు డూ ఆల్ దీస్ త్రీ థింగ్స్. సో ఇప్పుడు మీ స్కిల్స్ ఏంటి, దీనిలో మీకు సంబంధించిన ఉన్నాయా, లేదు మీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎట్లా ట్రైన్ చేసుకోవచ్చు స్కిల్స్ని, ఆ గ్యాప్ ఏంటి, ఆ గ్యాప్ని ఎలా బ్రిడ్జ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇదంతా మీరు వర్కౌట్ చేసుకోవాలి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజు వచ్చే ప్రతి కంపెనీ, యూ లుక్ ఎట్ ఎనీ కంపెనీ, ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఉంది. యాప్లో మనం యూజర్లు అయ్యాం, మన లాగిన్ డేటా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఏ రోజు వచ్చాం. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎలా అమ్ముతారు తెలుసా మీకు? మీరు ఊరికే ర్యాండమ్గా సైట్ ఓపెన్ చేసి పలానా టైంలో ఒక షర్ట్ని చూశారు, మళ్ళీ రేపు మళ్ళీ చూశారు, మళ్ళీ చూశారు అంటే వీడి గ్యారంటీ షర్ట్ కొనాలని ఉంది, ఏదో ప్రైస్తో తేడా కష్టపడుతున్నాడు, వీడికి ఏదో ఆఫర్ ఇద్దాం. సో మీరు చేసే ప్రతి పనిని ట్రాక్ చేస్తున్నారు. అలా ప్రతి యాప్ ప్రతి పనిని ట్రాక్ చేస్తున్నారు. పేటీఎంలో మీరు ఏం కొంటున్నారు, మీరు ఏ షాప్కి వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, సో ఆ పర్టికులర్ ఏరియాలో ఏం చేయాలి నేను. సో అలా వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఇంత వేల డేటా నుంచి ఒక డిమానిటైజేషన్ తర్వాత ఒక పేటీఎం ఇండియా మొత్తం ఇంత లెవెల్లో డెప్త్కి వెళ్తే అంత డేటాని అనలైజ్ చేసే వాళ్ళు మనుషులు ఉన్నారనుకుంటున్నారు మీరు బయట? లేరు. కొన్ని వేల జాబ్లు ఉన్నాయి అక్కడ బయట మనకి, డిఫరెంట్ లెవెల్స్లో, విజువలైజేషన్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి, చివరికి ప్రిస్క్రిప్షన్ దగ్గర దాకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెప్త్ ఉంది. అండ్ ఇవన్నీ కనెక్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో సైన్సెస్ ఎలాంటివి ఉన్నాయి? అల్గోరిథమ్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇంకా స్టాటిస్టిక్స్ ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా ఫుల్ లెవెల్లో మ్యాథ్స్ వాడతారు. సో ఈ వీటిలో మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? మళ్ళీ బయటకు రండి, ఈ స్కిల్ని నేను ఈ ఇండస్ట్రీకి ఇలా వాడాలనుకుంటున్నాను, నేర్చుకోండి. సో ఆపర్చునిటీ సిట్టింగ్ ఇన్ ఇండియా. మన ఒక ఇండియా డేటానే కాదు, ప్రపంచంలో ప్రతి డేటాని మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. బట్ అంత డేటాను మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ కావాలి అంటే వీ నీడ్ టు నో దిస్ హోల్ థింగ్ ఇన్ అండ్ అవుట్, నాట్ జస్ట్ అబౌట్ సైన్స్, బట్ ఈ సైన్స్ బిజినెస్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఆ జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి మన దగ్గర. ఆ బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్, ఆ జనరల్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఒక అగ్రికల్చర్లో ఇలా వాడబోతున్నారా, లేదా పేటీఎంస్ ఇలా వాడబోతున్నారా, హోటల్ ఇండస్ట్రీలో వాడబోతున్నారా, ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవి రెండు ఎప్పుడైతే ఉంటాయో, this industry is ours sitting in India.